ఆరెంజ్ సినిమా ఓ రేంజ్ లో ఆడుతుంది అనుకుంటే బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా బోల్తా కొట్టేసి నాగబాబును ముంచేసింది. ఆ టైంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ లిద్దరూ కూడా నాగబాబుకు అండగా ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు నాగబాబుకు స్టార్ కలిసొచ్చింది. ఒకప్పుడు అన్ని నష్టపోయి ఫెయిల్యూర్ గా నిలిచిపోయిన నాగబాబు ఇప్పుడు సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలిచాడు. స్టార్ మాలో నాగబాబు షేర్ 39 కోట్లు వచ్చింది. ఆ వెంటనే ఆరెంజ్ టైంలో పవన్ ఇచ్చిన 3 కోట్లు తిరిగి ఇచ్చేశాడు నాగబాబు. ఇక ఫిదా, తొలి ప్రేమ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడు సినిమాకు 4 కోట్లు తీసుకుంటున్నాడు. మరోవైపు నిహారిక సంపాదన కూడా బాగానే ఉంది. అన్నింటికీ మించి ఒక్క జబర్దస్త్ షోతోనే సంవత్సరానికి 5 కోట్లు సంపాదిస్తున్నాడు నాగబాబు. జబర్దస్త్ షోతో నెలకు 40 లక్షలు సంపాదిస్తున్న నాగబాబు సంవత్సరానికి దాదాపు 5 కోట్లు వెనకేసుకుంటున్నాడు. ఆ రకంగా ఆరెంజ్ సినిమా టైంలో పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన నాగబాబు ఇప్పుడు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికల సంపాదనతో పాటు తాను కూడా సంపాదిస్తూ సూపర్ రిచ్ స్థాయికి ఎదుగుతున్నాడు. వాట్ ఏ సక్సెస్ఫుల్ విన్నింగ్ స్టోరీ అని నలుగురి చేత ప్రశంసలు పొందే స్థాయికి మెగా బ్రదర్ ఎదుగుతూ ఉండటం మెగా ఫ్యామిలీ మొత్తానికి ఆనందాన్ని ఇచ్చే విషయమే అనడంలో సందేహం లేదు. కీప్ రాకింగ్ నవ్వుల స్టార్ నాగబాబు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.